शीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। नेटि कालमान विशेषालनु गमनिद्दां। स्वस्ति श्री चंद्रमान दुर्मुख नाम संवत्सरं दक्षिणायनं वर्ष ऋतुः भाद्रपद मासं कृष्णपक्षं गुरुवार सूर्योदय 6:09 सूर्यास्तम 6:03 तिथि चतुर्दशि रात्रि 3:56 वरकु नक्षत्रं पुब्ब रात्रि 7:16 वरकु वर्जं रात्रि 3:07 నుంచి 4:52 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:07 నుంచి 10:55 వరకు మరల మధ్యాహ్నం 2:53 నుంచి 3:40 వరకు అమృతకాలం మధ్యాహ్నం 12:22 నుంచి 2:06 వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు అష్టకవద్గురిత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:00 నేటి విశేషాలు గురువారం మాస శివరాత్రి అలాగే విషశస్త్రహతులకు మహాలయం ప్రస్తుతం గురువారం కాబట్టి దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి శంకరునికి ఒక 3 కేజీలు శనగలు పూజ చేసి మనం అక్షతలతో పూజ చేస్తాం కదా అలాగే శనగలతో పూజ చేయడం అన్నమాట పూజ చేసి వాటిని నానబెట్టి ఆవులకు పెట్టడం ద్వారా గురుగ్రహానుగ్రహం కలుగుతుంది గురు దశాదోషం కాని గురువునకు ఏర్పడేటువంటి గోచార దోషం కాని నివారించబడి దోష నివారణ అయిపోయి గురు అనుగ్రహం కలగడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతాం సరియైన నిర్ణయాలు తీసుకునేటువంటి వివేకాన్ని పెంపొందించుకోగలుగుతాం అలాగే విద్యార్థులు ముఖ్యంగా ఈ రకమైనటువంటి పూజను ఆచరించడం ద్వారా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహంతో తమ విద్యలో అభివృద్ధిని సాధిస్తారు ఇంకా విశేషించి తమ విద్యను సమాజానికి ఉపయోగపడేలాగా వినియోగించగలుగుతారు అది చాలా అవసరం వర్తమాన కాలంలో అలాగే మన కుటుంబీకుల్లో ఎవరైనా పూర్వులు విషం వల్ల కానీ శస్త్రాలు అంటే ఆయుధాల వల్ల కానీ మరణించి ఉన్నట్లయితే వారికి ఈరోజు మహాలయం ప్రత్యేకించి చేస్తారన్నమాట ఈ గురువారము మాస శివరాత్రి కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజు దక్షిణామూర్తి యొక్క పూజ ఎక్కువ సత్ఫలితాలను అందజేస్తుంది నేటి ఆణిమత్యాలు అన్ని సందర్భాలలోనూ ఉత్సాహం కలిగి ఉండడమే కార్య సఫలతకు మార్గం ఇష్టాలన్నీ ఇవ్వడం అయిష్టాలన్నీ తొలగించడం భగవంతుని పని అని భావించడం భక్తి కాదు ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమః భాద్రపద బహుళ చతుర్దశి ఈరోజు శివారాధన అనేటువంటిది అత్యంత విశిష్టం శివాలయ సందర్శనం ప్రదోష పూజ శివునికి సంబంధించినటువంటి భక్తి భావన స్ఫూర్తితో కూడిన కీర్తనలు మారేడు దళం పరమేశ్వరునికి సమర్పించడం అలాగే వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతో నమక చమక పారాయణాదులతో పరమేశ్వరుని అర్చించడం శివశివ అనేటువంటి నామం అత్యంత అద్భుత తత్వాన్ని ప్రసాదింపజేస్తుంది
శివ అంటే మంగళకరం, శివ అంటే మంగళగౌరీ. శివుడు పార్వతి ఇరువుర్ని కూడాను ధ్యానం చేసే అద్భుత శైలి శివ శివాన్ అనేటువంటి పదంలో దాగిన పరమార్థం. శివుడు అనుగ్రహ ప్రదాత, ఐశ్వర్యకారకుడు కూడా. ఐశ్వర్యం కావాలంటే పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయాలి. ఎందుకంటే ఆ శివాభిషేకం చేసేటప్పుడు నీరు ఉత్తర దిశలో ప్రవహిస్తుంది పానవట్టం నుంచి. ఆ ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు. ఎవరైతే పరమేశ్వరుణ్ణి అభిషేకం చేస్తారో పరమేశ్వరుడు సంతసించి కుబేరునికి చెప్పడం జరుగుతుంది. కుబేరుడు ఆ ఇంట సర్వైశ్వర్యాల్ని కూడాను ప్రసాదిస్తాడు. అందుచేతనే శివుడే ఐశ్వర్యకారకుడు అని చెప్పేసి శాస్త్రం. ఇటువంటి చతుర్దశి తిథి నాడు పంచామృతాలతో పరమేశ్వరుణ్ణి చక్కగా అభిషేకం చేసి కృతకృత్యులమై ఈ జీవన యాత్రలో ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవితాన్ని అనుభవించి చక్కటి మోక్షప్రదమైనటువంటి జీవితంలోకి పయనిద్దామా. మరి శివనామం గంగానది, విభూది యమునా నది, రుద్రాక్ష సరస్వతీ నది, ఈ మూడు కూడా త్రివేణీ సంగమాలుగా మనకు జాబాలిని ఉపనిషత్తు తెలియజేసింది. అందుచేత తప్పనిసరిగా శివనామం చేద్దాం, విభూతి ధారణ చేద్దాం, రుద్రాక్షను అలంకరించి స్వామికి నమస్కృతాంజలి ఘటిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సప్త సముద్రముల్ సరవీదుటగాదు, దిటముగా గట్టు మ్రోయుటయుగాదు, నిఖిల భూచక్రంబు నిర్వహించుటగాదు, పలు కంబమున ఉద్భవిలుటగాదు, పదయుగంభున భూనభంబులంటుటగాదు, ద్విజుడవై నృపతవర్తిలుటగాదు, శైలముల్ నీటిలో తేలగట్టుటగాదు, భుజమూని ఒరుని నిల్చుటయుగాదు, సులభమున నేలునన్ బుద్ధి కలికి రూప, భావజ విలాస హంసలదీవివాస, లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార, పరమ కరుణాస్వభావ గోపాలదేవ. ఓ హంసలదేవి వేణుగోపాలస్వామి, సప్త సముద్రముల్ సరవీదుట కాదు, నువ్వు మత్స్యావతారం ధరించి సప్త సముద్రాలు ఈదుతూ వెళ్ళి సోమకాసురుణ్ణి సంహరించావు. నన్ను ఉద్ధరించటానికి అంత కష్టపడక్కర్లేదయ్యా. సప్త సముద్రముల్ సరవీదుట కాదు, నేను భవసాగరంలో పడిపోయి ఉన్నవాణ్ణి, నీళ్లల్లో పడిపోయి ఉన్నవాణ్ణి చెయ్యందించి వాణ్ణి పైకి తీస్తే చాలు, ఏమాత్రం కష్టపడక్కర్లేదు. సప్తసాగరాలు నువ్వు వెతికి ఒక రాక్షసుడితో యుద్ధం చేయవలసినంతటి అవసరమేమీ లేదయ్యా. దిటముగా గట్టు మోయుటయుగాదు, ఒక పెద్ద పర్వతం సముద్రంలో పడిపోతుంటే నువ్వు కుర్మావతారం ధరించి వెళ్ళి ఆ పర్వతాన్ని మళ్ళీ పైకి లేపావు. నువ్వు దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అలా పెద్ద పర్వతం సముద్రంలో పడిపోతుంటే వెళ్ళి దాన్ని లేపినంత కష్టపడక్కర్లేదయ్యా నువ్వు నన్ను కాపాడటానికి. నిఖిల భూచక్రంబు నిర్వహించుట కాదు, భూమి మొత్తాన్ని కూడా తన స్వాధీనం చేసుకోవాలని హిరణ్యాక్షుడు ప్రయత్నం చేస్తుంటే నువ్వు వరాహావతారం ఎత్తి వాణ్ణి సంహరించావు. అంత కష్టం పడక్కర్లేదు నన్ను కాపాడటానికి. పదయుగంబున భూనభంబులంటుట కాదు, నీ పాదాలతో ఇటు భూమిని అటు ఆకాశాన్ని ఆక్రమించావు వామనావతారంలో, అంత కష్టపడక్కర్లేదు. పలు కంబమున ఉద్భవిలుట కాదు, ఇక నరసింహావతారంలో స్తంభంలోంచి బయటికి వచ్చావు. శైలముల్ నీటిలో తేలగట్టుట కాదు, ఇక రామావతారంలో రాళ్లతో
పెద్ద వంతెన కట్టావు సముద్రంపైన చాలా కష్టమైన పని అంత కష్టపడక్కర్లేదయ్యా ఎంత అద్భుతమైన ప్రణాళిక రచించి ఎంత మంది కష్టపడితే ఆ రాళ్ళతో ఆ నీళ్ళపైన సముద్రమంతటా కూడా వంతెన కట్టేటువంటి స్థితిని నువ్వు సాధించగలుగుతావు అంత కష్టపడక్కర్లేదు నన్ను కాపాడడానికి అలాగే ద్విజుడవై నృపత వర్తిలుట కాదు నువ్వు బ్రాహ్మణుడవై ఉండి తపస్సు చేసుకోకుండా సహనం వహించకుండా నువ్వు క్షత్రియ ధర్మాన్ని అవలంబించి నువ్వు రాజులందర్నీ సంహరించావు అటువంటి పరిస్థితి ఏమీ లేదు నన్ను కాపాడడానికి రక్తపాతం ఏం చేయక్కర్లేదయ్యా రక్షించడానికి నువ్వు వచ్చి నీ చేయూతనిస్తే చాలు భుజము నీ ఒరుని నిల్పుటయుగాదు అలాగే కృష్ణావతారంలో ఆ అర్జునుణ్ణి రక్షించటం కోసం ఎన్నెన్నో కష్టాలు నువ్వు పడ్డావు ఎంతమందో బాణాలు వేస్తే ఆ బాణాలన్నీ నిన్ను గాయపరిచినా సరే నువ్వు సారథ్యం వహించి యుద్ధంలో ఆ అర్జునుణ్ణి ప్రోత్సహించి ధైర్యం చెప్పి ఎన్నో విధాలుగా నువ్వు ఆదుకున్నావు అంత కష్టం నన్ను కాపాడటంలో నువ్వేం పడక్కర్లేదు సులభమున నేలు నన్ బుద్ధ కలికి రూప నువ్వు బుద్ధావతారం ధరించి బోధ చేసినంత తేలికగా నువ్వు వచ్చి నన్ను ఆదుకోవయ్యా గుర్రం మీద వచ్చి కల్కి రూపంలో దుర్మార్గులందర్నీ సంహరించవలసినంతటి పరిస్థితి కూడా లేదు దీంట్లో నీ బోధతో నాకు చక్కని జ్ఞానాన్ని కలిగించి ఆ జ్ఞానాన్ని దృఢపరిచి నేను జ్ఞాన మార్గంలో నియమ నిష్ఠలతో సాగేలా అనుగ్రహించు అంటూ చక్కని చమత్కారములతో ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన వ్యంగ్యోక్తి సార్వభౌముడు కాసుల పురుషోత్తమ కవి రచించిన హంసలదేవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా చందనపు ముద్దలో ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఉడిపి క్షేత్రంలో మనం లోపలికి వెళ్ళగానే బయటే ఉంటుంది పుష్కరిణి ఆ పుష్కరిణిలో స్నానం చేయించి చందనాన్ని విడిచిపెట్టిన తరువాత దాన్ని ప్రతిష్ఠ చేశారు అందుకే ఉడిపిలో అలంకారం ఆలస్యం అవుతూ ఉంటుంది ఉడిపిలో ఇవాళ ఈ అలంకారం చెయ్యాలని ఉండదు కృష్ణ భగవానుడి మూర్తి దగ్గరికి వెళ్ళి కూర్చుని అప్పుడు ఎవరు ఆ అర్చనా సమయంలో ఉన్నారో ఆ ద్వైత సంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు వారు ధ్యానం చేస్తారు ధ్యానం చేసినప్పుడు ఆ రోజున కృష్ణుడు ఏ రూపంలో కనపడితే ఆ రూపంలోకి అలంకారం చేస్తారు అందుకే ఉడిపిలో దర్శన వేళలు ఖచ్చితంగా ఇలా ఉంటాయని చెప్పడం కుదరదు ఒక్కొక్కసారి అలంకారం ఆలస్యం అయిపోతూ ఉంటుంది అంత పవిత్రంగానూ ఉంచుతారు కిటికీలోంచి దర్శనమే తప్ప లోపలికి ఎవరు వెళ్ళరు ఒక్క మఠాధిపతులు తప్ప ఉడిపి క్షేత్రంలో ఉన్నటువంటి బాలకృష్ణమూర్తిని దేవకీదేవి రుక్మిణీదేవి కోసం కృష్ణుడే చేయించి ఇచ్చినటువంటి మూర్తి అంటే బాలకృష్ణుణ్ణి కన్నతల్లి దేవకీదేవి చూడలేదు కానీ పెంచిన తల్లి యశోద పాలిచ్చింది ఆయనతో ఆడుకుంది ఆయన మూడు మాటలు విశ్వరూపం చూపించాడు బాలకృష్ణుడి పట్ల తల్లిగా యశోద పొందినటువంటి అదృష్టాన్ని చూసి విన్నటువంటి పరీక్షిత్ తెల్లబోయి సుఖమహర్షిని అడిగాడు జగదీశ్వరునికి చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునోచె ఈ యశోద పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు అసలు తల్లి తల్లి అంటూ లోకములకన్నిటికీ తండ్రి అయినటువంటి వాడికి తల్లి అవసరం లేకుండా ఉండిపోయిన వాడికి పాలివ్వడం ఏమిటయా తన స్తన్యంలోంచి ఇంత పుణ్యం ఎలా సంపాదించింది యశోద నాకు చెప్పని అడిగాడు అప్పుడు సుఖబ్రహ్మ చెప్పారు అక్కడ ఉన్నటువంటి యశోదా నందులు పూర్వజన్మలో ధరా ద్రోణులు వాళ్ళు వసువులలో ఒకడు ఆయన భార్య ధర వాళ్ళిద్దరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే కృష్ణావతారం వస్తోంది మీరు కూడా మీ అంశలతో భూమి మీదకి వెళ్ళమన్నాడు ఆయన వాళ్ళన్నారు మేము వెళ్ళం భూమి మీదకి ఒక్క వరం ఇస్తే వెడతాం కృష్ణ భగవానుణ్ణి తల్లిదండ్రుల వన్న ప్రేమతో లాలించి పోషించగలిగినటువంటి అనుగ్రహం మాకిస్తే వెడతామన్నారు మీరిటువంటి కోరిక కోరుకున్నారు కాబట్టి అనుగ్రహిస్తున్నాను వెళ్ళమన్నారు అందుకుని నందయ్యశోదలుగా వచ్చారు
కన్న తల్లి దేవకీదేవి కన్నా పెంచిన తల్లి యశోద కృష్ణుడితో అనుగ్రహాన్ని ఎక్కువ పెట్టుకుంది. పెట్టుకున్న దాంట్లో మళ్ళీ ఒక చమత్కారం వచ్చింది. నందుడు కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని గ్రహించాడు, పురాణ పురుషుడు అని తెలుసుకున్నాడు. నేను ఇన్నాళ్ళు పెంచినవాడు సామాన్యుడు కాడు, పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణావతారమని తెలుసుకున్నాడు. తెలుసుకున్నాడు కాబట్టి నందుడు మళ్ళీ పుట్టాడు అనడానికి ఆధారం దొరకలేదు. కానీ యశోద కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కోరిక కోరింది. మనస్సీదతిమే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక అని అడిగింది. నువ్వు ఎన్నో కళ్యాణాలు చేసుకున్నావు, ఒక్కటి కూడా నేను చూడలేదు. ఎందుకని? నందప్రజాన్ని విడిచిపెట్టి మధురానగరానికి వెళ్ళాక కళ్యాణాలు జరిగాయి, ఇన్ని కళ్యాణాలు అయ్యాయి, ఒక్కటి చూడలేదు. నీ బాల్యక్రీడలన్నీ చూశాను, నా కొడుకు అన్న వ్యామోహం నాకుంది, ఒక్క కళ్యాణం నేను చూడడానికి వీలుగా చేసుకోమని. ఆయన అన్నాడు, అమ్మా ఈ అవతారంలో నా కళ్యాణాలు అయిపోయాయి, కాబట్టి ఒక పని చేస్తాను, నువ్వు కోరిన కోరిక కాదనకూడదు, అమ్మగా ఉన్నావు, అమ్మగా నిన్ను అనుగ్రహించిన వాడను, కాబట్టి అమ్మ మాట నేను కూడా కాదనను. అంటే అందులో మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, పరమేశ్వరుడంతటి వాడు అమ్మగా ఒక ఆమెని స్వీకరిస్తే ఆమె కోరికకి కట్టుబడ్డాడు, ఆ ధర్మాన్ని మనం ఆచరించాలి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం, ఈ అవతారంలో కుదరదమ్మా, శ్రీశైలంలో నీ కోరిక పూర్తి చేస్తానన్నాడు. శ్రీశైలాలు రెండున్నాయి, ఒకటి దిగువ శ్రీశైలం, ఒకటి ఎగువ శ్రీశైలం. దిగువ శ్రీశైలం తిరుపతి, ఎగువ శ్రీశైలం జ్యోతిర్లింగం ఉన్న క్షేత్రం. కింద నుంచి పైకెడుతుంది ఉపాసన, కరచరణాదులతో కూడిన మూర్తిని పట్టుకుని అరూపరూపి అయి కాళ్ళు చేతులు లేని మూర్తి ఉపాసనలోంచి నిర్గుణంలోకి వెళ్ళాలి. అందుకని కింద నుంచి పైకెడితే దిగువ శ్రీశైలం, ఎగువ శ్రీశైలం. సంస్కృతంలో శ్రీని ద్రవిడ భాషలో తిరు అంటారు, శైలం మలై, తిరుమల అంటే శ్రీశైలం, కాబట్టి తిరుమల కొండ మీద తీరుస్తానన్నాడు. అందుకని అక్కడ ఉన్నటువంటి యశోదాదేవిని ఇక్కడికి తీసుకొచ్చి ఒకులమాతగా మళ్ళీ ప్రవేశపెట్టాడు. అందుకే మీరు భవిష్యోత్తర పురాణాన్ని పరిశీలిస్తే అసలు ఒకులమాత పుట్టుక కానీ, ఒకులమాత ఎలా పెరిగిందన్న విషయం కానీ ఎక్కడా లేదు. ఆమె పరమేశ్వరుని మెడలోని పొగడపూల మాల, అందుకని ఒకులమాల అని పిలిచారు ఆవిడ. ఒక్కొక్కచో కొన్ని శ్లోకాలు చూస్తే బకుళమాల అన్న పేరు కూడా ఆవిడకు ఉంది. ఆ బకుళమాల ఆదివరాహస్వామి వారి దగ్గర ఉండేది, ఎలా పాచకిగా ఉండేది, ఆవిడ వంట చేసి పెట్టేది. అందుకే బకుళమాత మొదట ఎక్కడికి వెళ్ళింది అంటే ఆదివరాహమూర్తి దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది ఎవ్వరికీ తెలియదు. ఎందుకని? ఆదివరాహస్వామి వెంకటేశ్వరుడు కొండ మీద కలుసుకుంటే బ్రహ్మాది దేవతలందరూ ఆకాశంలో నిలబడ్డారు. ఎందుకని? ఒకే విష్ణువు రెండు రూపాలతో కలుసుకున్నాడు. అది చిత్రం. శివకేశవులు కలుసుకుంటే విచిత్రం అనొచ్చు, ఒక విష్ణువే రెండుగా కలుసుకున్నాడు. అందుకే ఇప్పటికీ ఆ క్షేత్రం వరాహక్షేత్రం అని పిలుస్తారు దాన్ని. వరాహక్షేత్రం అన్న పేరు ఉంది కాబట్టే ఆ క్షేత్రం నిలబడింది. అసలు రహస్యం, ఒకనకొకప్పుడు దక్షిణ భారతదేశంలో ఏ క్షేత్రం కనపడితే ఆ క్షేత్రాలన్నీ ధ్వంసం చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగినటువంటి పరిపాలకులు, సనాతన ధర్మమునందు విశ్వాసము లేనటువంటి వాళ్ళు దక్షిణ దేశంలో దండయాత్ర చేయడానికి వెళ్ళిపోతూ తిరుమల కొండ దగ్గరికి వచ్చి అడిగారు, పైన ఏముంది వీళ్ళందరూ ఎడుతున్నారని. వరాహక్షేత్రం ఉందన్నారు. వరాహక్షేత్రం అంటే ఏమిటన్నారు? వరాహం అంటే పంది, అక్కడ అడవి పంది తిరుగుతూ ఉంటుంది, పూజ చేస్తారన్నారు. చిచి 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 పందికి పూజ, దూరంగా పదండని వెళ్ళిపోయారు. వరాహక్షేత్రం అని పేరుండబట్టే ఆ క్షేత్రం దక్కింది యథార్థానికి. ఇంతకన్నా ఇంకా లోతుగా వివరాలు నేను చెప్పక్కర్లేదు, మీరు చరిత్ర పరిశీలిస్తే అవగతం అవుతుంది. కాబట్టి అక్కడ మొట్టమొదట వెళ్ళిన వాడు వరాహస్వామి. ఆ వరాహస్వామిని వెంకటేశ్వర స్వామి కలుసుకున్నారు. ఒక రకమైన మూలిక కోసం వెతుకుతూ కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు సూకరములు అంటే పంది రూపంలో ఉన్న సేవకులే ముందు పెడుతున్నారు. చెట్టు తొర్రలోకి వెళ్ళినటువంటి వెంకటేశ్వరుణ్ణి పిలిచారు బయటికి. ఇద్దరూ కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు దేవతలందరూ ఆకాశంలో నిలబడి పుష్పవృష్టి కురిపించారు. ఆయన ఎందుకు వచ్చాడో, కలియుగంలో ఏం చెయ్యాలనుకుంటున్నాడో అర్థమైంది ఆదివరాహస్వామికి. వెంకటేశ్వర స్వామి అన్నారు, ఇప్పుడు నా దగ్గర లక్ష్మి లేదు, కాబట్టి నాకు కొద్దిగా ఇక్కడ ఉండడానికి స్థలం ఇప్పించండి అని అడిగారు. అంటే కలియుగం లక్షణం, ముందు ఎవడొచ్చి జెండా పాతాడో వాడిదే భూమి. ఆదివరాహస్వామి వెళ్ళారు కాబట్టి ఆయనదే భూమి. ఆయన కొనుక్కుని ఎక్కడ రాయించుకున్నారు ఎక్కడా లేదు పురాణంలో. కలియుగ ధర్మాన్ని ఈశ్వరుడు కూడా చూపిస్తాడు. కాబట్టి
ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వాడు అడిగితే ఆయన అన్నారు, ఇది కలియుగం, స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బిచ్చి తీసుకోండి కొంత భూమి ఇస్తానన్నారు. అంటే ఆయన అన్నారు లక్ష్మి లేదు ఎక్కడి నుంచి ఇమ్మంటారు. ఇంకో మాట చెప్పండి అన్నారు, ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం బ్రహ్మం దదామి కరుణానిధే, మీకు వరం ఇస్తాను. వెంకటాచల క్షేత్రానికి వచ్చిన వాడు మొట్టమొదట ఆదివరాహస్వామి దర్శనం చేయకపోతే వెంకటేశ్వర దర్శనం చేసినట్టుగా లెక్కలోకి తీసుకోం. రెండు, ప్రథమ నైవేద్యం ఆదివరాహస్వామికి పెట్టి వెంకటేశ్వర స్వామికి పెడతారు. ఉత్సవాలు వెంకటేశ్వరుడివి, ప్రథమ నైవేద్యం అంతా ఆదివరాహమూర్తిది అని ఇద్దరూ ఒప్పందం చేసుకున్న తర్వాత ఆదివరాహస్వామి ఒకుళమాతని పిలిచారు. నేను నీకు శ్యామాక ధాన్యం దుంపలు తేనె పంపుతూ ఉంటాను, ఈమె నీ దగ్గర ఉంటుంది, ఈమె నీ దగ్గర ఉండి నీకు తల్లిలా కాపాడుతూ ఉంటుంది అని ఒకుళమాతని వెంకటేశ్వరుడికి అప్పచెప్పారు. ఒకుళమాత వెంకటేశ్వర స్వామి వారితో కలిసి ఒక పుట్ట లోపల ఉంటుండేది. అసలు ఒకుళమాత వెంకటేశ్వరుడితో మాట్లాడిన మాటలు మీరు జాగ్రత్తగా భవిష్యోత్తర పురాణంలో గమనిస్తే ఆవిడ హృదయం ఏమిటో అర్థమవుతుంది. ఒకనకొకప్పుడు వెంకటేశ్వర స్వామి వారు పద్మావతీదేవిని పరిణయం చేసుకోవడానికి ఒక గుర్రం మీద పెడితే పద్మావతీదేవి చెలికెత్తెలు రాళ్ళు పెట్టి కొట్టిన కారణం చేత ఆ గుర్రం పడిపోతే వెంకటేశ్వర స్వామి వారి ఒంటికి దెబ్బలు తగిలి రక్తం ఓడుతూ తిరిగి వచ్చారు. పుట్టకి వచ్చి ఓ తెల్లటి దుప్పటి పైనుంచి తల వరకు ముసుగు పెట్టుకుని పడుకున్నారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాసుడు అన్నాడు, యథాయుగాంతే వటపత్రశాయి అన్నాడు. యుగాంతమునందు వటపత్రశాయి రావి ఆకు మీద ఎలా పడుకుంటాడో చిన్నపిల్లాళ్ళ అలా పడుకున్నాడు. ఆయన పడుకుని ఏడుస్తున్నాడు వెక్కి వెక్కి. ఒకుళమాత దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటి ఇలా తీసి చూసింది. కన్నుల వెంట ధారల కింద నీళ్లు కారిపోతూ వెక్కిళ్ళు వస్తున్నాయి. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు పురాణం చూడండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ నమః. జడభరతుడు తనలోని బ్రహ్మ తేజస్సు ప్రకటం కానివ్వకోకుండా మలినంగానే ఉండేవాడు అని తెలుసుకున్నాం కదా. నడుముకు చినిగి మాసిపోయిన వస్త్రాన్ని కొట్టుకునేవాడు. చివరికి అతడి జెండం కూడా మలినంగానే నల్లగా ఉండేది. ఆ భరతుని యొక్క గొప్పతనం తెలియని జనులు ఆయనను బాపడని బ్రాహ్మణాదముడని పిలుస్తూ అవమానించేవారు. కానీ జడభరతుడు మాత్రం అవేవి పట్టించుకునేవాడు కాదు. ఇతరులకు కూలి పని చేసి పొట్ట నింపుకునేవాడు. అది చూసి అతడి సోదరులు అతడి చేత తమ పొలంలో పనులు చేయించుకునేవారు. భరతుడు ఆ పనులను కూడా చేసేవాడు. ఆ పనులు చేసేటప్పుడు మాత్రం భరతుడికి పొలం సమంగా ఉన్నదని ఎగుడు దిగుడుగా ఉన్నదని మాత్రం తెలిసేది కాదు. అలాగే విత్తనాలు మొదలైనవి తక్కువగా ఉన్నాయా ఎక్కువగా ఉన్నాయా అనేవి కూడా అతడికి తెలిసేవి కావు. వాటి గురించి కూడా అతడు పట్టించుకునేవాడే కాదు. అట్లా ఉండేవాడు. ఇంటిలో అతడికి నూకల జావ, తెలకపిండి, తవుడు, ముక్కిపోయినటువంటి మినుములు, గిన్నె అడుగున మాడినటువంటి అన్నము మొదలైన ఆహార పదార్థాలను పెట్టేవారు. భరతుడు ఆహారాన్ని అమృతంలాగా తినేవాడు. కొంతకాలం గడిచింది. ఒక బందిపోటు దొంగల నాయకుడికి చాలా కాలంగా సంతానం కలగలేదు. ఒకనాడు ఆ బందిపోటు దొంగల నాయకుడు సంతానాన్ని పొందాలని ఆశపడ్డాడు. సంతానం పొందటానికై ఒక మనిషిని బలి ఇవ్వాలి. అందుకు అతడు వెరవకుండా ఒక మనిషిని భద్రకాళీదేవికి బలి ఇవ్వాలని సంకల్పించాడు. ఒక నిశ్చయం చేసుకున్నాడు, భద్రకాళికి నరబలి చేయాలని చెప్పేసి. అప్పుడే తనకు సంతానం కలుగుతుంది. తక్షణమే అతనికి ఒక వ్యక్తి దొరికాడు. దొంగల నాయకుడు సంతోషంతో అతన్ని నిర్బంధించాడు. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు పాపం.
అతడికి దురాదృష్టం వెంటాడింది. నిర్బంధంలో ఉన్న వ్యక్తికి దైవానుగ్రహం లభించి అతడు తప్పించుకొని పారిపోయాడు. ఆ వ్యక్తిని వెతక్కుంటూ దొంగలందరూ కూడా పరుగులు పెట్టారు. అతడిని వెతుకుతూ ఉండగానే ఇంతలో అర్ధరాత్రి అయిపోయింది. బాగా చీకటి పడింది. దొంగలకు ఆ వ్యక్తి దొరకనే లేదు. కానీ అదే సమయంలో ఆంగీరస గోత్రీకులలో శ్రేష్ఠుడు గొప్ప విప్రుని కన్న కొడుకు అయినటువంటి జడభరతుడు పొలం వద్ద వీరాసనంలో కూర్చొని ఉన్నాడు. అతడు పొలంలోని పంటకు పశువులు పందులు మొదలైన వాటి నుండి ఆపద కలగకుండా ఆ రక్షకుడిగా కాపలా కాస్తున్నాడు ఆ పొలాన్ని. విధివశాన ఆ అర్ధరాత్రి సమయంలో దొంగలు అకస్మాత్తుగా జడభరతుడిని చూశారు. జడభరతుని శరీరం చక్కగా ఉంది, పొందికగా ఉంది. దొంగలు అతడిని పరిశీలించి చూసుకొని చాలా తృప్తిపడ్డారు. వారి ముఖాలు ఆనందంతో విప్పారినాయి, అంటే అంత సంతోషపడ్డారు వాళ్ళందరూ. ఈ బలి పశువు వల్ల ఇక మా నాయకుని కోరిక సిద్ధించేటట్లే అని వారు ఆనందంతో చిందులు ద్వేశారు. జడభరతుడిని త్రాటితో గట్టిగా కట్టి సరాసరి చండికాదేవి ఆలయానికి తీసుకుపోయారు. మనిషిని బలి ఇచ్చే విధి విధానాలన్నీ తమ పద్ధతి ప్రకారం మొదలుపెట్టారు. మొదటిగా జడభరతుడికి చక్కగా స్నానం చేయించారు. మంచి భోజనాలన్నీ అంటే భరతుడికి పెట్టారు, మంచి మంచి భోజనాలు. తర్వాత వారు భద్రకాళీదేవిని ధూపదీపాలతో అర్చించారు. అమ్మను పూలమాలలతోనూ పేలాలతోనూ చిగుళ్ళు లేత ఆకులతోనూ పూజించారు. పళ్లను నైవేద్యం పెట్టారు. ఆ తర్వాత వారు భద్రకాళీదేవి ముందు చిందులు వేస్తూ గొంతెత్తి బిగ్గరగా పాటలు పాడారు. బలి పశువైన జడభరతుడిని నెమ్మదిగా తీసుకొని వచ్చి భద్రకాళీ మాత ముందుకు కూర్చోబెట్టారు. అప్పుడు దొంగల గుంపులోని ఒక దొంగ జడభరతుడిని రక్తంతో కాళీమాతకు తృప్తి కలిగించాలనుకున్నాడు. దేవీ మంత్రాన్ని పఠిస్తూ వాడు బాగా పదునుగాను ఉన్నటువంటి భయంకరమైన కత్తిని అభిమంత్రించి పైకి ఎత్తాడు. జడభరతుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవాడు కదా, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నాడు కదా. అతడి తండ్రి బ్రహ్మర్షి, అందుచేత సకల ప్రాణుల యొక్క మేలును గురించి మదనపడే భరతుడికి ఎవరితోనూ ఎలాంటి వైరమూ లేదు. అటువంటి మహాత్ముణ్ణి హింసించరాదు, హింసించవచ్చు అనే అనుమతి ఉన్నా ఆపత్కాలంలో కూడా హింసించరాదు. దొంగలు అటువంటి గొప్ప అకృత్యానికి పూనుకోవటాన్ని భద్రకాళీమాత చూసింది. దొంగల పట్ల ఆమె కన్ను ఎర్రబారింది. స్వయంగా ఒక్క ఉదుటున విగ్రహం నుండి బయటకు వచ్చేసింది. ఆమె దొంగల అపరాధాన్ని సహించలేకపోయింది. కోపావేశంతో ఆ తల్లి యొక్క కొమ్మల వంటి కనుబొమ్మలు పైకి సాగి ముడిపడ్డాయి. ఆమె యొక్క వంకర అయినటువంటి కోరలు భయం కోల్పాయి. ఎర్రబారిన కనులతో ఆ తల్లి యొక్క ముఖం భీకరంగా ఉంది. ఈ జగత్తును సంహరించేస్తుందేమో, ఇంకేమవుతుందో, ప్రళయం వస్తుంది అన్నట్లుగా ఆ తల్లి పెద్దగా ధ్వని చేస్తూ ఆపకుండా దీర్ఘంగా నవ్వసాగింది. ఒక్కసారిగా పైకి ఎగిరి బలికి ఏర్పాటు చేసిన కత్తిని పట్టుకొని పాపిష్ఠులు దుష్టులు అయినటువంటి దొంగల తలను నరికేసింది. వారి కంఠాల నుండి కారుతున్న వేడి రక్తాన్ని తన పరివారంతో కలిసి త్రాగసాగింది. అతిగా త్రాగటం చేత మత్తు కలిగి ఆ తల్లి తూలిపోయింది. తన గణంతో కలిసి బిగ్గరగా పాడుతూ నాట్యం కూడా చేసింది. దొంగల తలలనే బంతులుగా చేసుకొని ఆడుతూ హాయిగా విహరించింది. మహాత్ముల పట్ల ఇటువంటి అపరాధానికి పూనుకుంటే
ఆ అపరాధం చేసేవాడిపైనే పూర్తి ఫలాన్ని చూపిస్తుంది. దొంగలు తన తలను నరకటానికి సిద్ధమైనప్పుడు కూడా జడభరతుడు కలవరపాటు చెందలేదు. అతి పెద్ద ఆశ్చర్యం కాదు, ఎందుకంటే మానవుల హృదయంలో దేహమే నేను, దేహానికి సంబంధించినవన్నీ నావి అనే ధారణ రూపంలో అజ్ఞానం ముడిలాగా బిగుసుకొని ఉంటుంది. కానీ భగవద్భక్తులైన ఆత్మజ్ఞానులకు ఇటువంటి అజ్ఞానం ఉండదు కదా. వారు అంతఃకరణంలో శత్రుత్వం లేకుండా సకల ప్రాణుల యొక్క మేలును గురించే చింతిస్తూ ఉంటారు. అటువంటి మహాత్ములను సాక్షాత్తుగా భగవంతుడైన శ్రీహరియే గిరగిర తిరిగే కాలచక్రమనే ఆయుధంతోనూ భద్రకాళి మొదలైన రూపాలతోనూ ప్రకటమై రక్షిస్తాడు. అంతటి శ్రీహరి పాదాలను శరణు వేడినట్టి మహాత్ములకు దేనివల్ల అయినా కూడా భయం కలగదు కదా. ఇంతటితో పంచమ స్కంధంలోని 9వ అధ్యాయము సమాప్తం. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ నమః.